ಕೃತಣಾ ನೀವೇ ನಾಕು ಆಶ್ರಯ ದುರ್ಗಮು ಸರ್ವೋನ್ನತುಡ ನೀವೇ ನಾಕು ಆಶ್ರಯ ದುರ್ಗಮು ಎವರು ಲೇರು ನಾಕು ಇಲಲೋ ಎವರು ಲೇರು ನಾಕು ಇಲಲೋ ಆದರಣ ನೀವೇಗಾ ಆನಂದಮು ನೀವೇಗಾ ಆದರಣ ನೀವೇಗಾ ಆನಂದಮು ನೀವೇಗಾ ಸರ್ವೋನ್ನತುಡ ನೀವೇ ನಾಕು ಆಶ್ರಯ ದುರ್ಗಮು ಸರ್ವೋನ್ನತುಡ ನೀವೇ ನಾಕು ಆಶ್ರಯ ದುರ್ಗಮು ನೀತಿ ಕಿರೀಟಂ ದರ್ಶನಮುಗಾ ದರ್ಶಿಂಚಿನ ಪರಿಶುದ್ಧ ಪೌಲುಕು ನೀತಿ ಕಿರೀಟಂ ದರ್ಶನಮುಗಾ ದರ್ಶಿಂಚಿನ ಪರಿಶುದ್ಧ ಪೌಲುಕು ವಿಶ್ವಾಸಮು ಕಾಚಿನಾವು ಜಯ ಜೀವಿತಮು ಇಚ್ಚಿನಾವು ವಿಶ್ವಾಸಮು ಕಾಚಿನಾವು ಜಯ ಜೀವಿತಮು ಇಚ್ಚಿನಾವು ಸರ್ವೋನ್ನತುಡ ನೀವೇ ನಾಕು ಆಶ್ರಯ ದುರ್ಗಮು ಸರ್ವೋನ್ನತುಡ ನೀವೇ ನಾಕು ಆಶ್ರಯ ದುರ್ಗಮು ಎವರು ಲೇರು ನಾಕು ಇಲ್ಲಲೋ ಎವರು ಲೇರು ನಾಕು ಇಲ್ಲಲೋ ಆದರಣ ನೀವೇಗ ಪ್ರಭುನಂದು ಪಿಲೆ ದೇವನಿ ಕುಚ್ಚಮ್ಮ ಪ್ರಭುನು ರಕ್ಷಕಡಿನ ಯೇಸು ಕ್ರೀಸ್ತು ಅತಿ ಶ್ರೇಷ್ಠಮೈನ ನಾಮವುಲೋ ಈ ಪ್ರಾಂತ ಕಾಲಪು ಆರಾಧನಕು ಮಿಮ್ಮನ್ನು ಆಹ್ವಾನಿಸ್ತೂ ಉನ್ನಾಮು. ಆ ಇವದೇ ಕಾಲಂ ಪ್ರಭು ಮನ ಜೀವಿತಾಲ್ಲೋ ಚೇಸಿನ ಪ್ರತಿ ಉಪಕಾರಾನ್ನು ಬಟ್ಟಿ ಕೃತಜ್ಞತ ಚೆಲ್ಲಿಸ್ತೂ ಕೊನ್ನಿ ನಿಮಿಷಾಲು ಆಯನ ಸನ್ನಿಧಾನಾನ್ನಿ ಅನುಭವಿಂದಾಂ. ದೇವುನಿ ಬಿಡಲಾರಾ, ಈ ದಿನಾನ್ನಿ ఆయన కృపలో తిమోతి గారిని ప్రోత్సహిస్తూ బలపరుస్తూ నిలవబెట్టడానికి తిమోతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. నా హేతు చేత ఈ శ్రమను అనుభవించుతున్నాను, కానీ నేను నమ్మిన వాణి ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా ఉంచున్నాను. కనుడమైన మా తండ్రి, ఈ ప్రాంతకాల సమయంలో ఒకసారి వాక్య పారాయణం దగ్గరికి వస్తూ ఉండగా, ప్రభు నేను ఎరుగుదును, నేను నమ్మిన వాడిని ఎరుగుదును అని పావులు చెప్తున్న గొప్ప సత్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాతో కూడా మాట్లాడుతున్నాడు మంచి బోధకుడ. ఈ సమయంలో మేము కూడా ఆ బలమైనటువంటి ఆ నమ్మకాన్ని కలిగి ఉండినట్లు ప్రభా, ఏదో గాలికి మరి చిరిగిపోయే కొట్టువలే కాక నాయనా, గింజలు కలిగినటువంటి శ్రేష్టమైనటువంటి ధాన్యము కాళ్ళలో కాళ్ళ మధ్య ఉండినట్లుగా మమ్మలను ప్రభు ఎగిరిపోయినట్ట జీవితాలను పట్టుకొని బలపరిచి నీ కాళ్ళ దగ్గర పడే గింజలుగా మమ్మలను ఉంచుమని యేసు పరిశుద్ధనామను అడుగుచున్నాం తండ్రి. ప్రభునందు ప్రియ కూర్చుమమ్మా, ఈ దినాన్ని నేను నమ్మిన వాణిని ఎరుగుదును అనే సత్యం అద్భుతమైంది కదా. చాలాసార్లు మనము ఎరుగుచున్నాం, మరలా తిరిగి కొన్నిసార్లు మనకు అవసరము లేనప్పుడు మనము ఆ ఎరిగిన స్థితి నుంచి ఎరగని స్థితిలోనికి, కొంతమంది ఎరుగునట్టుగా మనము జీవిస్తున్నాము కానీ ఎరగనట్టుగా కూడా జీవించిన స్థితిని మనం ఉంటున్నాం. కానీ ఈ దినాన్ని
ప్రియ తిమోతికి ఆ విశ్వాసమందు నిలకడగా ఉండడానికి ప్రోత్సహించే మాటలు చాలా బలీయమైన మాటలు వాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మాట పరిశుద్ధ గ్రంథమంతటి మీద ఒక గొప్ప ప్రభావం కలిగినటువంటి మాటగా మనం చూస్తాం. నేను నమ్మిన వాణిని, మనము నమ్మిన వాణిని కాదు, నేను ఎవరినైతే నమ్మనో వాణిని నేను బాగుగా ఎరిగాను. ఎరిగాము అని అంటే ఆయనలో ప్రత్యేకమైన రీతిని మనము చూచి అప్పుడు మేము నమ్మము అని చెప్పగలిగిన పరిస్థితిని మనము చూస్తాం. తోమాతో ప్రభు మాట్లాడుచూ ఉన్నప్పుడు తోమా అంటూ ఉన్న మాటలు మనము పలుమార్లు వింటూ ఉన్నాం. ప్రభువా, నేను నిన్ను నమ్మాలి అని అంటే నీవు చేసిన కార్యాల్లో, నీవు పొందిన ఆ గాయములలో నా చేయి పెడితేనే కానీ అనే మాట చాలా జాగ్రత్తగా వాడుతూ వచ్చాడు ప్రభు అయిన యేసు ప్రభువారు. దీని వెంటనే ఆయనకు ఒక ద్వారాను తెరిచాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుని కృపలో మనము ఆ గొప్ప నమ్మకం పుట్టి వరకు తప్పక ఆయనతో మనం ఉండవలసి ఉంది. ఏదో పై పైన చూడడం మాత్రము కాదని యోహాను రాసిన మొదటి పత్రిక 3:18-19 ఈ మాటలు మనకి కనిపిస్తున్నాయి. యోహాను రాసిన పత్రిక మొదటి పత్రిక 3:18 19వ వచనాన్ని చిన్నపిల్లలారా, మాటతోను నాలుకతోను కాక. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని చిన్నపిల్లలారా, నీవేదో నాలుకతో మాటతో ఈ రెండింటితో నీవేదో చలామణైపోతున్నావేమో, ఆ పై పైన ఉన్న భక్తిని నీవు చూస్తున్నావేమో. చదువుదాం. కాక క్రియతోను సత్యముతోను మనము ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగాలి. నీవు మనం ఏ సంబంధులం, ఎలాంటి సంబంధము కలిగి ఉన్నాం, ఎలాంటి సంబంధపు నడకలో మనం ఆయన ఎరుగుచున్నాం. మన మీద నాలుకతోను మాటతోను ఏదో చలామణి ఈ క్రైస్తత్వాన్ని చూపించాలి నీవు అనుకుంటున్నావేమో. క్రీస్తుని ఆ రీతిగా క్రియతో నీవు ఆయనను, క్రియతో నీవు ఆయనను ఈ లోకంలోనికి నీవు చూపించాలి. మొదట నీవు చూడాలి ఆ అనుభవంలోనికి. నేను అలాగూ చూచాను గనుక నేను నమ్మిన వాడిని ఎరుగుదునయ్యా. నేను నా శ్రమలు ఎప్పటికాల పరిస్థితులు ఏమీ కాదు. ఆయన నా విమోచకుడు, నా విడుదల నాయకుడు. ఆ ఎరిగిన వాడుగా ఆ ప్రత్యేకమైన రీతిలో దానియేలు, దేవుని బిడ్డలారా, ఆ శాసనము వ్రాయబడి ఉన్న తెలిసిన ఆ శాసనముల వైపుకు చేరక శాసించే దేవుని వైపుకు అతడు నిలవబడి కిటికీలు తెరుచుకొని యెరూషలేము వైపు చేతులెత్తుతూ ఉన్నాడు. ఎరిగిన వాడి యొక్క స్థితి ఇది. చెదరం బెదరం, దేవుని బిడ్డలారా, ఎరిగిన వాని యొక్క స్థితి. వారు జైలులో ఖైదీలో ఉన్నప్పుడు చెరసాలలో ఉన్న సహితం మీరు పరిచేయకూడదు, సువార్త ప్రకటించకూడదని వారిని బంధించినప్పుడు ఆ కొన్ని క్షణాలే దానిలో ఉండి మరి బయటకు వచ్చిన తర్వాత యేసే క్రీస్తు అని చెప్తూ వచ్చారు వారు. అయ్యో, ఈ నిబంధనలు మన మీద ఉన్నాయి, ఈ ఇబ్బందులు మన మీద ఉన్నాయి, మరలా కనుక ఈ సువార్త ప్రకటిస్తే మరలా తిరిగి మనలను చెరసాలలో ఉంచుతారు, ఈ ఆజ్ఞలు జారీ చేయబడ్డున్నాయి, మనుష్యుని యొక్క ఆజ్ఞకు వారు లోబడలేదు. దేవుని ప్రదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆజ్ఞకు మాత్రమే లోబడ్డారు. మనం ఎందుకు వచ్చాం? మనం ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? మనం ఎందుకు నియమించుకున్నాడు? మనం ఎందుకు పిలిచాడు? మనం ఎందుకు మనల్ని తన బిడ్డలుగా సొత్తుగా చేసుకున్నాడు? ఈ కష్టాలైనా ఈ శ్రమలేనా ఇవి అనుభవించడం మాత్రమే అని చెప్పుకుని కృతజ్ఞత కూటం పెట్టుకోవడమా? కాదు, సువార్త కొరకాయ. హెబ్రీ రాసిన గ్రంథకర్త 10:22 ఈ మాట చాలా జాగ్రత్తగా మనతో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, 22వ వచనం 10:22
మనస్సాక్షికి కల్మషము తోచకుండినట్లు రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారనయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరిపోదాం. మనము సన్నిధానానికి దేవుని బిడ్డలారా ఈ దినాన్ని ప్రోక్షింపబడిన హృదయము కలిగిన వారం, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై బాప్తిసము దేవుని బిడ్డల హృదయమును మన జీవితాలు దేవుని చిత్తానికి అప్పగించబడిన వారిగా సంపూర్ణ నిశ్చయత కలుగుదాం. ఈ దినాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆ నిశ్చయత నీకు ఇంకా కలగకుండా ఉంటే ఈ దినాన్ని మనము సంపూర్ణ నిశ్చయత చేయగలిగిన దేవునికి అంతకట్టుబడదాం, దేవుని చేతులకు మనం అప్పగించుకుందాం. యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానానికి చేరిపోదాం. కారణం 23వ వచనం, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకునినది నిశ్చలముగా పట్టుకుందాం, నిశ్చలముగా పట్టుకుందాం. ఏమి తొందరలే, ఏ ఇబ్బంది లేదు. దేవుని బిడ్డలారా ఈ దినాన్ని మనం చేయవలసిన పని, దేవుని సన్నిధిలో మనం ఉంటే ఆయనే మనం నడిపిస్తాడు, ఆయనే మనం బలపరుస్తాడు, ఆయన మన శక్తివంతునిగా ఉంచాడు. ఆయనే ఆయన మీద ఆధారపడితే ప్రభు నీ చిత్తం నిజమే, ప్రభుత్వం ఆంక్షలు ఉన్నాయి, ప్రభు నీవేం చెప్తావు నా విషయంలో. నిన్ను చూచి నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, నిన్ను చూచి లోకంలో బ్రతుకుతున్నాను, నిన్ను చూచి నీ లోకంలో చలిస్తూ ఉన్నాను. నీవు నన్ను పంపించావు ఈ లోకానికి, నీవు నన్ను పుట్టించావు, నీవు నన్ను విమోచించావు, నీవు నన్ను విడుదల చేసావు. నిన్ను నమ్మాను, నీ వద్ద నేను పడున్నాను, ఏది ఏమైపోయినా ఇలాంటి పరిస్థితులు వచ్చినా దేవుని బిడ్డలారా మనం ఆయన వైపుకు నమ్మిన వాణ్ణి నిరుగుదును. మరియు మార్తల దగ్గర నా ప్రభుని యేసుక్రీస్తు వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా మార్త అన్ని కార్యాలు జరిగిస్తూ ఉంది, కానీ మరి యేసు పాదముల దగ్గర కూర్చుందని బైబిల్ మాట్లాడుతుంది. నువ్వెందుకు వచ్చావో ప్రభు, నువ్వు నా గృహం దర్శించడానికి, నీవు నా గృహములో ఉండడానికి నిజమే ఆ తరువాత జరిగే కార్యాలు, కానీ నీవున్న నీ వచ్చిన సమయాన్ని నేను చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటాను. చేయవలసి ఉంది, నీకు పరిచర్య చేయవలసి ఉంది, ఎప్పుడైనా చేయగలము, కానీ నీ వచ్చిన మొదటి భాగం నేను నిన్ను దృష్టిస్తున్నాను, నేను ఇరుగుచూ ఉన్నాను, నీ సన్నిధానంలో నేను నిలబడుతున్నాను, నీ పాదముల దగ్గర కూర్చుంటున్నాను. నిశ్చలముగా పట్టుకుందాం, ఆయన సన్నిధానానికి వెళ్ళిపోదాం. దేవుని బిడ్డలారా ఈ దినాన్ని ఆయన సన్నిధి నిన్ను నన్ను నమ్మి ఎరిగింపచేసేదిగా, నిన్ను నన్ను కదలకుండా కట్టేదిగా. ప్రియ తిమోతి, నేను ఎరుగుదును, నీవు కూడా అలాగూ ఎరగాలి, అలాగూ ఎదగాలి నాయన. నా వలే నీవు కూడా సువార్థికుడిగా శ్రేష్టమైన రీతిలో ఆట అనేది కాదు, ఆట అనేది కాదు. దేవుని బిడ్డలారా ఈ దినాన్ని యేసు క్రీస్తు పుట్టాడట అనేది కాదు, కానీ పుట్టాడు అని చెప్పగలిగిన ఆ గొప్ప నిరీక్షణతో మనము జీవించడానికి ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎరిగి ఆయనతో సహవాసం చేస్తూ ఆయన సన్నిధానవర్తులుగా ఆయన సన్నిధానములో నిశ్చలంగా ఒప్పుకున్నది పట్టుకుని మనము క్రీస్తు కొరకు జీవించినట్లు ఆయన సన్నిధి మనతో ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం, రండి ఆయన ఎరుగువారుగా ఆయన ఎదుట మోకరిందాం.